గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను కూడా బాగున్నాను. ఓకే, నిన్నటి హోంవర్క్ చేశారు కదూ? బిగ్ కాపీ 6 లైన్స్ రాశారా? ఓకే, హోమ్ టాస్క్లో డైరీ వర్క్లో ఇచ్చింది. సెకండ్ క్వశ్చన్ రాశారా 1 టైం? ఓకే, రాస్తేనే గుడ్, రాయకపోతే గుడ్ కాదు కదా. అందుకే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి. ఓకే, ఇవాళ వచ్చేసి మనకి స్మాల్ కాపీ, అందరూ స్మాల్ కాపీ ఓపెన్ చేయాలి. తెలుసు కదా, నేను రాసి పెట్టుకోమన్నాను కదా, ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి పేపర్స్ని, ఎలా అంటే ఇలా పేపర్స్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ హెచ్డబ్ల్యూ అని రాయమని చెప్పాను కదా, అలా రాసుకున్నారు కదా మీరందరూ. ఓకే, అది హెచ్డబ్ల్యూ ఓపెన్ చేయాలి. ఇవాళ స్మాల్ కాపీలో పెట్టిస్తాను హోంవర్క్. ఓపెన్ చేశారా అందరూ? ఓకే, ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ డేట్ వేయాలి. ఎంత ఇవాళ డేటు? 15/9 అని వేయాలి. వేసేసిన తర్వాతకి మనకి హెచ్డబ్ల్యూ వచ్చేసి డబల్ నోట్బుక్కే కదమ్మా. ఓకే, డబల్ నోట్బుక్ కాబట్టి మనము డబల్ నోట్స్లలోనే రాయాలి. ఓకే, మనం ఎంతవరకు రాసుకున్నాం? లాస్ట్ టైం ఫ్రైడే రోజు వచ్చేసేసరికి ఎంతవరకు వచ్చింది? ఐడియా ఉంది కదా, ఐ వరకు రాసుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుంది? ఓ, చూడండి, ఓ ఇక్కడ వరకే పెట్టాలి. ఓ, ఒక్క నిమిషం. ఓకే, ఇది ఓ, ఓ ఔ, ఓ ఓ ఔ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? పైకి తల పైన పెడుతున్నాము. మీరు కూడా అలాగే పెట్టాలి, పక్కకి రాయకూడదు, పైనుంచి వెళ్ళి పెట్టాలి. ఇలా పైకి అని రాయాలి, సైడ్కి రాస్తే జాకు దీర్ఘమిస్తే జా అవుతుంది కాబట్టి తన పైననే ఔ అనేది రాయాలి, సైడ్కి రాయద్దు. ఓ ఓ ఔ. ఎలా ఓ ఓ అని రాస్తారా? లేదు, ఇలా ఓ ఓ ఔ అని రాయాలి. ఓకేనా? అలా ఫుల్ పేజీ రాయాలి. ఇది స్మాల్ కాపీ కాబట్టి ఫుల్ పేజీ రాయాలి. ఓకే, స్మాల్ కాపీ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. పేజీ నెంబర్ 5 ఓపెన్ చేయండి. తెలుగు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 5 ఓపెన్ చేయాలి. మనం ఆల్రెడీ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయించుకున్నాం కదా. ఓకే, ఈరోజు 3rd క్వశ్చన్. ఎన్నోది ఈరోజు? 3rd వన్. 3rd వన్ చూడండి. ఫస్ట్ ఏముంది క్వశ్చన్? హల్లులు, హల్లులు ఎన్ని, అవి ఏవి, అవి ఏవి. 3rd క్వశ్చన్ ఏంటిది? హల్లులు ఎన్ని, అవి ఏవి. ఇక్కడ చూడాలి, నేను ఇక్కడ రాస్తాను ఆన్సరు, మీరు రాయొద్దు. నేను రాసేసం అయిపోయిన తర్వాతకి మీరు రాయాలి. ఒకసారి చూడండి, హల్లులు, హల్లులు అంటే ఏమని చెప్పాను? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తాయి హల్లులు? కాటు బండిరా, కాటు బండిరా వరకు ఉండే వాటిని ఏమంటున్నాము? హల్లులు అంటున్నాము. మొత్తం ఎన్ని అని అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పాను నేను మీకు? చెప్పాను కదా ఆల్రెడీ, మనకి మొత్తం అక్షరమాలలో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్లలో ఒకటి ఏంటిది? హచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. హచ్చులలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఓకే, వెరీ గుడ్, తెలుసు కదా హచ్చులలో 16 ఉంటాయి. హల్లులలో ఎన్ని ఉంటాయి? హచ్చులలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16 ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16 అక్షరాలు ఉంటాయి. హల్లులలో ఎన్ని ఉంటాయి అని చెప్పాను? 36 కదా, 36. ఈ టోటల్ చేస్తేనే కదా మనకి ఎన్ని వస్తున్నాయి? 52 అక్షరాలు వస్తాయి. ఆటు బండిరా వరకు ఎన్ని వస్తాయి? 52 వస్తాయి. ఆల్రెడీ 16 అనేది సెకండ్ క్వశ్చన్లో రాసేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? 36. అవునా? మొత్తము హల్లులలో ఎన్ని ఉన్నాయి? 36. మీ నేను ఆన్సర్ రాస్తున్నాను, మీరు ఎవ్వరు రాయొద్దు, మంచిగా ఫోల్డ్ చేసుకొని వినాలి, తర్వాతకి మీరు రాయాలి. పెన్సిలు ఆన్సర్ రాసే ముందు పెన్సిల్ కంపల్సరిగా షార్ప్ చేయాలి. హోంవర్క్ రాసేటప్పుడు పెన్సిల్ షార్ప్ చేసి రాయాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి. నేను ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాను చూడండి. హల్లులు, హా లా కొమ్మిస్తేలు, లూకి లావొత్తిస్తేలు, లా కొమ్మిస్తేలు. హల్లులు ఎన్ని? 36. ఎన్ని? 36. క్వశ్చన్ మార్క్ కదా, అంటే మనకి ఇక్కడ వరకు ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది కదా, అందుకే పుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా? అవికి అవి, ఆ
వాగుడిస్తే వి అవి. ఓకేనా? నెక్స్ట్ ఏవి. ఏవి అంటే ఏమని చేయాలన్నాను? మొత్తం అక్షరాలు ఏంటిదో రాయాలి. మనకి టెక్స్ట్ బుక్లో చూడండి, ఇక్కడ బాక్సెస్ ఇచ్చారు కదా. ఓకేనా? నేను కూడా బాక్సెస్ డ్రా చేసేసి రాస్తాను. మీరు కూడా సైలెంట్గా కూర్చొనేసి బాక్సులలో నేను రాసేది చూడాలి. తర్వాతకి మొత్తం చెప్పటం అయిపోయిన తర్వాతకి రాయాలి. ఓకేనా? మీరు నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి, మీకు వచ్చు కదా అని చెప్పేసి ఫాస్ట్గా రాయొద్దు. నా కోసం వెయిట్ చేయాలి. నేను ఎలా రాస్తున్నాను అక్షరాలు అని చెప్పేసి మీరు కూర్చొని వినాలి, చూడాలి. అలా చూస్తాం వల్ల, వినటం వల్ల ఏమవుతుంది? మనము చాలా పర్ఫెక్ట్ అయిపోతాము. ఓకేనా? అందుకనే మనము వినాలి, వినాలి, చూడాలి. బోర్డు కొట్టినప్పుడల్లా కార్టూన్స్ చూడకుండా మన వీడియోస్ చూస్తూ ఉంటే మనకే ఫస్ట్ మార్క్ వస్తాయి. చూడండి, ఫస్ట్ ఏం లెటర్ వస్తుంది? కా. ఓకే, కా. ఒత్తు ఖా. ఘా. ఒత్తు ఘా. ఒత్తు ఘా అనేది ఎక్కడ ఎట్లా రాస్తున్నానో చూసారా? చిన్న సున్నా పెట్టాను, ఇలా రెండు అన్నాను, ఫింగర్ గ్యాప్ ఇచ్చి తలకట్టు పెట్టాను, సున్నా పక్కనే గీత పెట్టాను. ఒత్తు ఘా. ఇన్యా చా. ఒత్తు ఛా. జా. ఒత్తు జా. ఒత్తు జా కూడా చూడండి, సున్నా పెట్టాను, తలకట్టు అన్నాను, ఇలా రెండు అన్నాను, సెకండ్ దానికి ఇలా గీత పెట్టాను. ఒత్తు జా. ఇని. నెక్స్ట్ టా. టా. డా. ఒత్తు డా. అనా. అనా ఇలా రాయాలో తెలుసు కదా మనకి. మనం గుడ్ కదా, మమ్మీ మనకి సకినాలు పోస్తుంది, కారపూస పోస్తుంది, మనకు కూడా అలాగే అలా రాసేస్తాం కదా. అలా రాస్తున్నారా? రాయరు. ఎందుకు అని అంటే మీరు చాలా గుడ్ కదా, నేను నేర్పించాను కదా అనా నీట్గా ఎలా రాయాలో. ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. చూడని వాళ్ళ కోసం మళ్ళీ చూడాలి, మళ్ళీ నేర్చుకోవాలి, అనా నీట్గా రాయాలి. నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు ఇలా కారపూసలు సకినాలు చేయమాకండి. ఓకేనా? రివర్స్లో 3 రాయాలి, ఇలా వి పెట్టాలి, రివర్స్లో 6 పెట్టాలి. వీటన్నిటిని ఇలా యాడ్ చేసేయండి. చూసారా అనా వచ్చేసింది కదా. మీరు కూడా ఇక్కడ వరకు అనా అలాగే నీట్గా రాయాలి. ఒక్కసారి నేను ఇది చదువుతా చూడండి. ఓకేనా? హల్లులు క్వశ్చన్ చదువుతున్నా చూడండి. హల్లులు ఎన్ని, అవి ఏవి? హల్లులు 36, అవి క ఖ, గ ఘ, ఇన్యా చ ఛ, జ ఝ, ఇని ట ఠ, డ ఢ, అనా. హల్లులు స్పెల్లింగ్ చూడండి. హ ల కొమ్మిస్తే లు, లూకి లావొత్తిస్తే లు, ల కొమ్మిస్తే లు. హల్లులు ఎన్ని ప్లేస్లు ఏం చేసాం? 36. అవికి అవి, ఏవి అంటే ఇవి రాసాము. ఇంకొంచెమే రాపిస్తున్నాను, నోట్బుక్ అయినా టెక్స్ట్ బుక్ అయినా కదా. ఎందుకు అంటే మీరు చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాసులు, హ్యాండ్ పెయిన్ వస్తుంది అని చెప్పి కొంచెమే రాపిస్తున్నాను. కాబట్టి మీరు కూడా కొంచెమే రాయాలి. ఎలా రాయాలి? పెన్సిల్ షార్ప్ చేయకుండానా? కాదు కదా, పెన్సిల్ షార్ప్ చేయాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి నీట్గా రాయాలి. ఓకేనా? ఇప్పుడు డైరీ వర్క్ చూడండి. ఓకేనా? డైరీ వర్క్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వాళ్ళు డేట్ వేయాలి, డే రాయాలి. రాసేసిన తర్వాతకి ఫస్ట్ మన తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగు చూడండి. ఆర్ అంటే రీడింగ్, పి అంటే ప్రాక్టీస్. ఎన్నో క్వశ్చన్ మనం రాసుకుంది, థర్డ్ క్వశ్చన్ కదా. థర్డ్ క్వశ్చన్ ఎక్కడి వరకు రాసుకున్నాము? అనా వరకు రాసుకున్నాము. ఎక్కడి వరకు? అనా వరకు రాసుకున్నాం కాబట్టి అనా వరకే కాటు, అనా వరకే మీరు వన్ టైమే రాయాలి. ఎందుకంటే మనం ఇవాళ హాఫే రాయించుకున్నాం కాబట్టి హాఫ్ వరకే వన్ టైం రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ హల్లులు 36 అవి అని చెప్పి ఇదంతా ఇక్కడ వరకు రాయాలి, వన్ టైం రాయండి. ఓకేనా పిల్లలు? ఈరోజు ఈ క్లాసు ముగిస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ పిల్లలు.